టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. డేటింగ్ యాప్లో పరిచయమైన యువతి మాటలు నమ్మి ఓ బ్యాంక్ మేనేజర్ 5,81,00,000 పోగొట్టుకున్నాడు. చివరికి బ్యాంకులో డబ్బు కాజేశాడంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరు హనుమంతనగర్లోని ఓ బ్యాంకులో హరిశంకర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. 4 నెలల క్రితం ఓ డేటింగ్ యాప్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. రోజు యాప్ ద్వారా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వీడియో కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా ప్రేమ సందేశాలు పంపుకుంటూ ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. తన మాయమాటలతో బ్యాంక్ మేనేజర్ను ఆ యువతి నమ్మించింది. ఓ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నువ్వేమైనా పెట్టుబడి పెడతావా అని అడిగింది. అందుకు హరిశంకర్ తొలుత అదేం లేదని చెప్పినప్పటికీ తరువాత యువతిని నమ్మి 12,00,000 బదిలీ చేశాడు. కొద్ది రోజులకు మరింత ఎక్కువ నగదు కావాలని చెప్పడంతో తన బ్యాంకులోని పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అనిత అనే సీనియర్ సిటిజన్ ఖాతాపై 6 కోట్ల రుణాన్ని తన పేరిట తీసుకుని తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. మొత్తం 5,69,00,000 యువతి అకౌంట్కు బదిలీ చేశాడు. ఆ తర్వాతి రోజు నుంచి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రుణానికి సంబంధించి అనిత ఫోన్కు మెసేజ్లు వెళ్లడంతో ఆమె బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కాస్త పోలీసుల వద్దకు వెళ్లడంతో బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ను అరెస్ట్ చేసి విచారించారు. తనను మోసం చేసిన ఓ యువతి డబ్బులు తీసుకుందని, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని చెప్పాడు హరిశంకర్. బ్యాంకు రుణం తీసుకునేందుకు అక్కడే పనిచేస్తున్న మణిరాజు అనే క్లర్క్ సహకరించాడని గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.